ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। हरे कृष्णा, अंदर की वेलकम। मनम इप्पुडु 7వ స్కందము 12వ అధ్యాయము ఈ రోజు మనం చూద్దాం। 13 అధ్యాయాల వరకు కూడా సారీ 11 అధ్యాయాల వరకు కూడా మనం చూసాము। నారదుడు ధర్మరాజుకి వర్ణాశ్రమ ధర్మం గురించి వివరిస్తూ 12వ అధ్యాయంలో 4 వర్ణాల గురించి కూడా పూర్తిగా డీటెయిల్ గా ఇవ్వడం అనేటువంటిది జరిగింది। ఆ తర్వాత స్త్రీల గురించి ఇవ్వడం అనేటువంటి జరిగింది। స్త్రీ యొక్క ధర్మం ఎలా ఉండాలి, పవిత్ర స్త్రీ యొక్క ధర్మం ఎలా ఉండాలి, పతివ్రత స్త్రీ యొక్క లక్షణాలు ఎలా ఉండాలి అనేటువంటి విషయాన్ని కూడా చెప్పారు। ఆ తర్వాత ఏం చెప్పారు, శంకర వర్ణం గురించి కూడా తెలియజేయడం అనేటువంటి జరిగింది। సో శంకరవర్ణం వాళ్ళు కూడా, వాళ్ళు ఏదో ఒక వర్ణాన్ని కనుక ఆశ్రయించి ఆ వర్ణం ద్వారా వాళ్ళు కూడా ఉద్ధరింపబడచ్చు। ఏ విధంగా చివరికి పర్ఫెక్షన్ సాధించాలి అని అంటే ఏ వర్ణంలో ఉన్న వాళ్ళైనా కానీ ఎలా కర్మలు చేయాలి అనేటువంటిది మనము చూసాం। ఇప్పుడు 12వ అధ్యాయంలో చతుర్విధ ఆశ్రమములు అంటే ఏంటి, అంటే 4 రకాల ఆశ్రమాలు ఎలా ఉంటాయి అంటే బ్రహ్మచర్య ఆశ్రమము, గృహస్థాశ్రమము, వానప్రస్థము, సన్యాసము, వీటి గురించి మనకి ఈ అధ్యాయంలో ఏం చెప్తున్నారు అనేటువంటిది డీటెయిల్డ్గా చూద్దాం। ఓకే, సునీత మాతాజీ సమ్మరీలో ఏమిచ్చారో ఒకసారి చదవండి, ఆ తర్వాత ఒక్కొక్క శ్లోకంలో ఏముందో డీటెయిల్ గా హరే కృష్ణ ప్రభుజీ. చదువు। పరిపూర్ణ సంఘము చతుర్విధ ఆశ్రమములు. ఈ అధ్యాయము ప్రత్యేకంగా బ్రహ్మచారిని గూర్చి వానప్రస్థ స్థితిలో ఉన్నవాణిని గూర్చి వర్ణించును. బ్రహ్మచర్యము, గార్హస్థ్యము, వానప్రస్థము, సన్యాసం అనేది 4 ఆశ్రమములను గూర్చిన సాధారణ వివరణము కూడా దీని యందు కలదు. గడచిన అధ్యాయమున నారదముని చాతుర్వర్ణ్య వ్యవస్థను గురించి వర్ణించి ఇప్పుడు ఈ అధ్యాయం నందు 4 ఆశ్రమములలో ఆధ్యాత్మిక పురోగతిని గురించి వివరింపనున్నాడు. బ్రహ్మచర్యము, గార్హస్థ్యము, వానప్రస్థము, సన్యాసం అనునవియే ఈ 4 ఆశ్రమములు. బ్రహ్మచారి నిజమైన గురువు సంరక్షణలో నిలవవలెను. గురువును శ్రద్ధతో గౌరవించుచు, ఆయనకు నమస్కరించుచు, ఆయనకు సేవకుని వలె పనిచేయుచు, అతడు సదా ఆజ్ఞాపాలనము కావింపవలెను. సదా ఆధ్యాత్మిక కర్మలలోనే నెలకొని గురు నిర్దేశమున అతడు వేదాధ్యయనము కావింపవలెను. బ్రహ్మచర్య విధానమును అనుసరించి అతడు మేఖలమును, జింక చర్మమును, జడలను, దండక మండలములను, యజ్ఞోపవీతమును ధరించవలెను. ఉదయ సంధ్యలలో అతడు భిక్షాటనము చేసి లభించిన దానిని గురువుకు అర్పించవలెను. గురువు ఆదేశము పైననే అతడు ప్రసాదమును స్వీకరింపవలెను. ఒకవేళ గురువు శిష్యుని తినమని చెప్పుటకు మరచినచో అతడు తనంతట తాను ఆ కార్యమునకు సన్నద్ధుడు కాక ఉపవసించవలెను. ఎంత అవసరమో అంతే తిని సంతృప్తి చెందినట్లు అతడు సుశిక్షితుడు కావలెను. బాధ్యత నిర్వహణమున అతడు పరమ ప్రవీణుడే ఉండవలెను. శ్రద్ధావంతుడే అతడు ఇంద్రియ నిగ్రహమును కలిగి ఉండవలెను. సాధ్యమైనంత వరకు స్త్రీ సాంగత్యమును తప్పించుకున్నట్టు యత్నించవలెను. బ్రహ్మచారి స్త్రీ సహవాసమునకు ఖచ్చితంగా దూరంగా ఉండవలెను. గృహస్థులతో, స్త్రీ లంపటులతో అతనికి సాంగత్యము తగదు. అంతేకాక ఏకాంతమున అతడు స్త్రీతో సంభాషించరాదు. బ్రహ్మచారిగా ఈ రీతిన విద్యాభ్యాసం పూర్తి కావించిన పిమ్మట అతడు గురుదక్షిణ సమర్పించవలెను. తర్వాత అతడు ఇంటికి తిరిగి వెళ్లి గృహస్థాశ్రమమును స్వీకరింపవచ్చును, లేదా నైష్టిక బ్రహ్మచర్యమునే కొనసాగింపవచ్చును. గృహస్థాశ్రమ ధర్మములు, బ్రహ్మచర్యాశ్రమ ధర్మములు, సన్యాసుల ధర్మములు శాస్త్రములందు చక్కగా చెప్పబడినవి. గృహస్థుడు విచ్చలవిడిగా మైథున భోగమును అనుభవించుటకు ఉద్దేశింపబడలేదు. నిజమునకు దాని నుండి బయటపడుటయే వైదిక జీవన పరిపూర్ణ ప్రయోజనము. అన్ని ఆశ్రమ స్థితులు ఆధ్యాత్మిక పురోగతి కొరకే ఉన్నవి కనుక గృహస్థాశ్రమం అనునది కొంతకాలము వరకు మైథున భోగమునకు అనుమతించినను విచ్చలవిడి భోగమును మాత్రము సమ్మతింపదు.
అనగా గృహస్థ జీవనమునందును అక్రమ సంభోగము అనుమతింపబడదు. పురుషుడు కేవలం మైథున భోగము కొరకే స్త్రీని చేపట్టరాదు. వీర్యమును వృధాపరచుట కూడా అక్రమ సంభోగమేయగును. గృహస్థాశ్రమము తర్వాతది వానప్రస్థాశ్రమము. అది గృహస్థ సన్యాసాశ్రమముల మధ్యనున్నది. వానప్రస్థాశ్రమము నందున్నవాడు ధాన్యమును తినరాదు. చెట్టు మీదనే పక్వము గాని ఫలమును స్వీకరింపరాదు. చరువును యజ్ఞమునందు అర్పింపబడిన ధాన్యము స్వీకరించుటకు అనుమతింపబడినను వారు అగ్నితో వంట చేసుకొనరాదు. సహజముగానే తయారైన ఫలములను ధాన్యమును వారు భుజింపవచ్చును. పర్ణశాల యందు వసించుచు వానప్రస్థుడు చలిని వేడిని తట్టుకొనవలెను. నఖములను గాని శిరోజములను గాని కత్తిరించుకొనక అతడు దంతధావనమును శరీర మార్జనమును విడిచిపెట్టవలెను. వల్కములను ధరించి దండమును చేపట్టి 12 సంవత్సరములు 8 సంవత్సరములు 4 సంవత్సరములు 2 సంవత్సరములు లేదా కనీసం 1 సంవత్సరము వనవాస దీక్షను కొనసాగించవలెను. చివరకు వృద్ధాప్యము వలన వానప్రస్థాశ్రమ కర్మలను ఎంత మాత్రము కొనసాగించలేనప్పుడు క్రమముగా అన్నిటినీ ఆపివేసి దేహత్యాగము చేయవలెను. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. సో ఈ అధ్యాయం మొత్తంలో కూడా ఆశ్రమాలు, 4 ఆశ్రమాల గురించి వివరించడం అనేటువంటి జరిగింది. ప్రత్యేకించి ఎక్కువగా ఈ అధ్యాయంలో వివరించినటువంటి 2 ఆశ్రమాలు ఏమిటి అంటే వానప్రస్థం ఒకటి, బ్రహ్మచర్యం ఒకటి. చాలా డీటెయిల్గా వివరించడం అనేటువంటి జరిగింది. ఇక మిగిలినటువంటి గృహస్థాశ్రమము సన్యాసాశ్రమము ఏమో లైట్గా చెప్పడం అనేటువంటిది జరిగింది. వాటి గురించి ప్రత్యేకంగా ఎక్కువగా చెప్పలేదు. గృహస్థాశ్రమంలో ఉన్నవాళ్ళు ఎలా ఉండాలి అనేటువంటి విషయాన్ని చెప్పారు. అయితే ఇక సన్యాసాశ్రమం గురించి నెక్స్ట్ అధ్యాయంలో మనకి క్లియర్గా వస్తుంది. కాబట్టి ఈ అధ్యాయంలో మెయిన్ మనము బ్రహ్మచర్యము వానప్రస్థం గురించి చూద్దాం. అయితే ఏ ఆశ్రమమైనా కానీ ఎందుకు ఉంది అని అంటే ఆధ్యాత్మిక ప్రగతి కోసం ఉంది. ఆధ్యాత్మిక ప్రగతి కోసం మాత్రమే మనం ఏ ఆశ్రమంలో ఉన్నా కానీ, అది బ్రహ్మచర్యమైనా కావచ్చు, గృహస్థాశ్రమైనా కావచ్చు, వానప్రస్థమైనా కావచ్చు, సన్యాసమైనా కావచ్చు, ఆధ్యాత్మిక ప్రగతి లేకుండా ఏ ఆశ్రమంలో మనం ఉన్నా కానీ దానివల్ల మనకి ప్రయోజనం లేదు. సో డీటెయిల్గా ఏం మాట్లాడుతున్నారు నారదుడు ధర్మరాజు తోటి అనేటువంటిది ఒక్కొక్క శ్లోకంలో ఏముందో డీటెయిల్గా చూద్దాం. మంగతాయర్ మాతాజీ. శ్రీ నారదువాచ. ఓం శ్రీ నారదువాచ. బ్రహ్మచారి గురుకులే వసంధాంతో గురోర్హితం. బ్రహ్మచారి గురుకులే వసంధానంతో గురోర్హితం. ఆచరం ధాసవన్నీచో గురౌ సుదృఢ సౌహృదః. ఆచరం ధాసవన్నీచో గురౌ సుదృఢ సౌహృదః. హరే కృష్ణ ప్రభువాదు వారు భావము. నారదుని పలికెను బ్రహ్మచారి పూర్తి ఇంద్రియ నిగ్రహం అభ్యసింపవలను. వినయశీలుడే అతడు గురుదేవుని పట్ల దృఢమగు సౌహార్ద భావమును కలిగి ఉండవలను. వ్రతనిష్ఠుడే అతడు గురుహితం కొరకే గురుకులమున వసింపవలను. హరే కృష్ణ. సో ఇప్పుడు మనకి బ్రహ్మచారి గురించి చెప్పడం మొదలుపెట్టాం. బ్రహ్మచారి అయినటువంటి వాడు యాక్చువల్గా బ్రహ్మచారి, బ్రహ్మచర్య ఆశ్రమంలో ఉన్నటువంటి వ్యక్తి విద్యాభ్యాసం అనేటువంటిది చేస్తాడు. అంటే జ్ఞానాన్ని సముపార్జించుకునేటువంటి ఆశ్రమం అనమాట ఇది. అది జ్ఞానాన్ని సముపార్జించుకోవాలంటే మొదటిగా బ్రహ్మచారి ఒక గురువును ఆశ్రయించాలి. ఆ గురువుని శ్రద్ధగా సేవ చేయాలి. అంటే గురువుని నమ్మకుండగా, గురువుకి సేవ చేయకుండగా జ్ఞానాన్ని పొందడము అనేటువంటిది సాధ్యం కాదు. కాబట్టి మొదటి కండిషన్ ఏంటి అంటే బ్రహ్మచారి గురువు యొక్క ఆశ్రమంలో ఉండాలి, గురువుకి సేవ చేయాలి. ఓకే. ఇప్పట్లాగా ఇంట్లో ఉండి స్కూల్కి వెళ్ళడం అట్లగా గురుకులంలోనే ఉండాలి. గురుకులంలోనే ఉంటూ గురువుకి సేవ చేస్తూ గురువు చెప్పినట్లుగా వింటూ విద్యాభ్యాసం అనేటువంటిది కంప్లీట్ చేయాలి బ్రహ్మచారి అనేటువంటిది. ఓకే. నెక్స్ట్ శ్రీష మాతాజీ. సాయం ప్రాత రూపాసీత గుర్వాజ్ఞార్థ సురోత్తమాం. సాయం ప్రాత రూపాసీత గుర్వజ్ఞార్థ సురోత్తమాన్. సంధే ఉభే చ యతగా యతవా జపం బ్రహ్మా సమాహితః. సంధే ఉభే చ యతవా జపన్ బ్రహ్మ సమాహిత. రేయింబవళ్ళు సంధి సమయములలో అనగా ఉదయ సంధ్యల యందు అతడు గురువు అగ్ని సూర్యదేవుడు విష్ణు భగవానులను గూర్చిన ఆలోచనలో పూర్తిగా సంలగ్నము చెంది గాయత్రి మంత్రోచ్చారణతో వారిని అర్చింపవలెను. హరే కృష్ణ ప్రభు.
సో పగటి సమయంలో రాత్రి సమయంలో అంటే సంధి సమయంలో, సో ఉదయ సంధ్యలయందు అంటే ఎన్నిసార్లు. సో అతడు గురువుని, అగ్నిని, సూర్యదేవుని, విష్ణు భగవానుని యొక్క నామాలను గురించి ఆలోచనలు చేయాలి, అంటే ఆధ్యాత్మికంగా ఉంది. ఒక్కొక్క సమయంలో ఒక్కొక్క రకమైనటువంటి ఆధ్యాత్మిక కర్మ చేయాలి. సో అలా చేయడంతో కాకుండా గాయత్రి మంత్రోచ్చారణ కూడా చేయాలి. అలా మంత్రోచ్చారణ చేస్తూ వీళ్ళందరినీ కూడా సేవించాలి. ఓకే, గురువుని సేవించాలి, విష్ణు భగవాన్ని సేవించాలి, సూర్యుడిని సేవించాలి, అగ్నిని కూడా సేవించాలి. ఈ విధంగా రేయింబవళ్ళు బ్రహ్మచారి యొక్క కర్తవ్యం అనేటువంటిది ఉండాలి. మూడవది గౌరీమాతాజీ, చంధాంశ ధీయతి చంధాంశ ధీయీత గురో రాహూతశ్చేత్ సుయంత్రితః. చందం స్వదీయీత గురో రాహూతస్య సుయంత్రితః. ఉపక్రమే అవసానే చరణౌ శిరసానమేత్. ఉపక్రమే అవసానే చరణౌ శిరసానమేత్. హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామ్. గురువుచే పిలువ నంపబడిన వాడై శిష్యుడు నిత్యము వేద మంత్రములను అధ్యయనము చేయవలెను. ప్రతిరోజు అధ్యయనకు ముందు అధ్యయనకు చివర అతడు గురువుకు వందనములు కావింపవలెను. హరే కృష్ణ ప్రభుజీ వందనములు. సో మనం యాక్చువల్ గా మనం ఏ ఆధ్యాత్మిక కర్మ చేయాలన్నా కానీ ముందు గురువుకి వందనం చేసి మనం ఆధ్యాత్మిక కర్మ అనేటువంటిది మొదలు పెట్టాలి. అది ఒక ఆధ్యాత్మికంగా పురోగమించాలి అనుకునేటువంటి వాడి యొక్క లక్షణం. గురువుకి నమస్కారం చేయకుండా మనం చేసేటువంటి ఏ ఆధ్యాత్మిక కర్మ అయినా సరే అది భగవంతుడి వరకు చేరదు. కాబట్టి గురువుకి నమస్కారం చేయడం అనేటువంటిది ఇంపార్టెంట్. పూర్తిగా అయిపోయిన తర్వాత కూడా ఒకసారి గురువుని తెలుసుకోవాలి. సో మన కార్యక్రమం మొదలు పెట్టాలన్నా, కార్యక్రమం ఎండ్ చేయాలన్నా గురువుని తెలుసుకోవడం అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్. ఇంకొకటి, గురువు యొక్క ఆజ్ఞ మేరకే చేయాలి ఏది చేసినా కానీ. గురువు యొక్క పర్మిషన్ లేకుండా ఏదైనా సరే చేయడం అనేటువంటిది కూడా, దానివల్ల మనకి గురువు యొక్క ఆశీర్వాదం ఉండదు. మనం ఏదో కర్మ చేసినా కానీ దానివల్ల మనకి ఎలాంటి ఆధ్యాత్మిక పురోగతి ఉండదు. మనం ఏదో అనుకుంటాం నేను చాలా గొప్పగా చేశాను అని, కానీ అది భగవంతుడు మెచ్చేటువంటి పని కాదు. చూడటానికి మనకి మంచి పనే చేసినట్టు అనిపించినా మనం చేసినటువంటి పనిని ఎప్పుడు భగవంతుడు మెచ్చుతారు అని అంటే దానికి గురువు యొక్క ఆశీర్వాదం ఉన్నప్పుడు మాత్రమే మెచ్చుతారు. కాబట్టి కండిషన్స్ ఏం చెప్తున్నారు, బ్రహ్మచారి ఎలా ఉండాలి, గురువు యొక్క ఆజ్ఞ మేరకి ఆయన భక్తియుత సేవలు చేయాలి. ఏ భక్తియుత సేవ చేయడానికంటే ముందైనా సరే గురువుకి ప్రార్థన చేయాలి, ఎండింగ్లో కూడా గురువుని తెలుసుకోవాలి. ఓకే, ఈ విధంగా గురువుకి వందనాలు చేయకుండా ఏ పని కూడా చేయకూడదు. నెక్స్ట్ మల్లేశ్వరి మాతాజీ, మేకలాధీన వాసాంసి జటాదండకమండలు. మేకలాధీన వాసాంసి జటాదండకమండలు. బిభ్రూయాధూపవీతం చ దుర్భపాణిర్యజో ధోతోధితం. బిభ్రూయాధూపవీతం చ దర్భపాణిర్యజో ధోతోధితం. ఉసిరిగ్రాసము చేత పట్టుకుని బ్రహ్మచారి మేకలమును జింక చర్మమును ధరించవలను. జడలను దాల్చిన వాడే అతడు శాస్త్రములు ఎందు చెప్పబడినట్లు దండక మండలములను యజ్ఞోపవీతమును ధరించవలను. హరే కృష్ణ ప్రభు. సో ఆయన యొక్క వేషభూషణం కూడా ఎలా ఉండాలి అనేటువంటిది చెప్తున్నాను. ఉసిరిగ్రాసమును చేత పట్టుకుని బ్రహ్మచారి మేకలమును జింక చర్మమును ధరించి ఉండవలను. ఓకే, అంటే దండాన్ని పట్టుకోవాలి, దండాన్ని పట్టుకోవాలి చేతిలో. తర్వాత జింక చర్మాన్ని ధరించుకోవాలి. జడలను దాల్చిన వాడే అతడు శాస్త్రములు ఎందు చెప్పబడినట్లు దండ కమండలములను యజ్ఞోపవీతములను ధరించాలి. అంటే చూడడానికి ఏమి అందంగా కనపడే విధంగా ఉండకూడదు. దానివల్ల ఆకర్షణ అనేటువంటిది ఇంకొకరికి మన మీద ఉండకూడదు. కాబట్టి ఇక్కడ జడలని వేసుకోవాలి. అంటే బ్రహ్మచారిగా ఉన్నంతసేపు ఆయన జుట్టు కట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. శాస్త్రంలో చెప్పబట్టినట్టు యజ్ఞోపవీతాన్ని కూడా ధరించాలి. యజ్ఞోపవీతాన్ని ధరించి ఓకే, మేకలము అంటే ఏంటో ఎవరికైనా తెలుసండి? ప్రభుజీ హరే కృష్ణ, దర్బలతో తయారు చేయబడిన నడికట్టలు ఇచ్చాడు ప్రభుజీ. తయారు చేయబడిన దాన్ని రాశారు ప్రభుజీ ఇక్కడ నడికట్టు. ఓకే,
అంటే నడుముకు కట్టుకునేదన్న మాధవి. అంతే కదా ప్రభుజీ. కొల్తాడులాంటిదేమో ప్రభుజీ. ఇప్పుడు మామూలుగా మడతాడు కట్టుకుంటారు కదా, దాని కింద బ్రహ్మచారులు ఇది కట్టుకుంటారేనా ప్రభుజీ? కట్టుకుని బ్రహ్మచారులు యాక్చువల్ గా దాన్ని అంటారు మేకలము. అంటే మామూలుగా మనం మామూలు తెలుగులో మాట్లాడాలంటే లంగోట. సో దాన్ని సంస్కృత పదం ఇంకోటి ఏదో ఉంటుంది. ఓకే, కౌపీనం, కౌపీనం అంటారు. ఓకే ఓకే, నెక్స్ట్ 5వ శ్లోకం శ్రీదేవి మాతాజీ. హరే కృష్ణ. సాయం ప్రాతశ్చరేద్ధ్రైక్ష్యం గురువే తన్నివేదయేత్. సాయం ప్రాతశ్చరేద్భైక్ష్యం గురవే తన్నివేదయేత్. ఛేదూపవసేత్ క్వచిత్. భుంజీత యజ్ఞను జ్ఞాతో ను యజ్ఞాతో ను చేదు పవేసేత్ క్వచిత్. ఉదయ సంధ్యల్లో అతడు భిక్షమెత్తుటకు వెడలి లభించిన దానిని గురువునకు అర్పించవలెను. గురుదేవుడు ఆదేశించినప్పుడే అతడు భుజింపవలెను. ఒకవేళ గురువు అనుజ్ఞనివ్వనిచో అతడు ఉపవసించవలసి వచ్చును. హరే కృష్ణ ఓకే, ప్రభుజీ. పొరపాటున గురువు మర్చిపోయి నువ్వు తిన్నావా లేదా అని అడగలేదు అనుకోండి, ఆ రోజు శిష్యుడు తినకూడదు. కానీ ఇప్పుడు ఎలా ఉంది, గురువు పర్మిషన్ తీసుకోకుండానే, గురువుకి పెట్టకుండానే మనం ఏది కావాలంటే అది ఎక్కడికంటే అక్కడికి వెళ్ళిపోయి మనం తినేయచ్చు. ఈవెన్ విద్యార్థి దశలో ఉన్నప్పుడు కూడా ఎందుకురా ఇలా తిన్నావు అని గురువు దండించాలని ప్రయత్నం చేస్తే నా ఇష్టం అంటాం. ఒకవేళ గురువు కనుక దండించారనుకోండి, ఇంట్లో పేరెంట్స్కి కంప్లైంట్ చేసి గురువుని సస్పెండ్ కూడా చేపిస్తాం. కానీ ఒక బ్రహ్మచారి ఎలా ఉండాలి అని అంటే గురువు ఆజ్ఞ మేరకే తినాలి. గురువు తినమంటేనే తినాలి. గురువు వద్దు అంటే తిను అని చెప్పకపోయినా కానీ తినకూడదు, తినొచ్చా అని కూడా అడగకూడదు. కాముగా ఆ రోజు ఉపవాసం ఉండాలి. ఓకే, ఇంకొకటి బ్రహ్మచారి భిక్షాటన చేయాలి. ఆ భిక్షాటన కూడా ఎందుకు చేయాలి, గురువుని పోషించడం కోసం చేయాలి. గురువుకి భిక్షాటన చేసి తీసుకొచ్చినటువంటి డబ్బుని లేకపోతే ఆహార పదార్థాలని గురువుకి ఇవ్వాలి. నెక్స్ట్ 6వ శ్లోకం నీలరాణి మాతాజీ. హరే కృష్ణ. సుశీలో మిత భుగ్ధక్షః శ్రద్ధధానో జితేంద్రియః. సుశీలో మిత్ భుగ దక్షః శ్రద్ధధానో జితేంద్రియః. యావదర్థం వ్యవహరేత్ స్త్రీషు స్త్రీ నిర్జితేషు చ. యావదర్థం వ్యవహరేత్ స్త్రీషు స్త్రీ నిర్జితేషు చ. అతడు సుశీలుడు, నెమ్మదస్తుడవై ఉండవలెను. అవసరమునకు మించి అతడు తినరాదు, లేదా కూడబెట్టరాదు. చురుకైన వాడు, దక్షత కలిగిన వాడవై అతడు గురు శాస్త్రోపదేశములను పూర్తిగా విశ్వసింపవలెను. పూర్తి ఇంద్రియ నిగ్రహము కలవాడై అతడు కేవలము అవసరమైనంత వరకే స్త్రీలతోనూ లేదా స్త్రీ ఆధీనులతోనూ సాంగత్యము నేర్పవలెను. అతను మంచి గుణాన్ని కలిగి ఉండాలి, చాలా నెమ్మదస్తుడై ఉండాలి, అనవసరంగా ఏది ఎక్కువగా తినకూడదు, అవసరం ఎంతో అంతవరకే తినాలి. తర్వాత తనకి బ్యాంక్ అకౌంట్లు ఉండకూడదు, కూడబెట్టకూడదు. చురుకైన వాడు, దక్షత కలిగిన వాడే గురు శాస్త్రోపదేశములను పాటించాలి. గురువు యొక్క ఆదేశాలని, శాస్త్రం ఏ విధంగా అయితే ఉపదేశిస్తుందో శాస్త్రోపదేశం ప్రకారంగా ఆయన ఉండాలి. తర్వాత ఇవి గురువుని శాస్త్రాన్ని పూర్తిగా నమ్మాలి. ఓకే, తర్వాత ఇంద్రియ నిగ్రహం కలవాడై ఉండాలి. ఇంద్రియ భోగం చేసేటువంటి వయసు కాదు బ్రహ్మచర్యాశ్రమం ఉండాలి. ఇంద్రియ భోగం చేయడం కోసం బ్రహ్మచర్యాశ్రమం అనేటువంటిది ఉద్దేశించబడింది. ఇంద్రియ నిగ్రహం కలిగి ఉండాలి. ఇంకోటి బ్రహ్మచారులతోటి స్త్రీలు, స్త్రీల దగ్గరికి వెళ్ళకూడదు బ్రహ్మచారులు. చైతన్య మహాప్రభువు బ్రహ్మచారిగా ఉన్నంత కాలం, అంటే సన్యాసం తీసుకున్న తర్వాత, ఎప్పుడు కూడా ఆడవాళ్ళని చూసేవాడు కూడా కాదు. ఇంకొకటి, ఆడవాళ్ళ మాట కూడా వినేవాడు కాదు. ఆడవాళ్ళు సాంగత్యము అంటే ఆడవాళ్ళతో మాట్లాడటం కూడా సాంగత్యమే. యాక్చువల్గా మనకి శాస్త్రంలో ఏం చెప్తుంది అంటే, స్త్రీ ప్రత్యేకించి ఒక రిలేషనే ఉండడం అవసరం లేదు. స్త్రీ దగ్గరకు వస్తేనే పురుషుల్లో ఫీలింగ్స్ వచ్చేస్తాయి. కాబట్టి స్త్రీకి ఎంత దూరంగా ఉంటే పురుషుడు అంత బ్రహ్మచారిలా ఉంటాడు. కాబట్టి మనకి టెంపుల్లో కూడా చాలా మంది బ్రహ్మచారులు ఉంటారు, వాళ్ళందరూ చాలా సీరియస్గా బ్రహ్మచర్య ఆశ్రమంలో ఉంటారు.
ఏ విధంగా అయితే శాస్త్రాలలో ఇంద్రియ భోగం చేయకుండా స్త్రీల సాంగత్యం ఉండకుండా ఉండాలని చెప్పబడి ఉందో ఆ విధంగా వాళ్ళు బ్రహ్మచర్య ఆశ్రమాన్ని ఫాలో అవుతూ ఉంటారు. అందుకని స్త్రీలు ఒకవేళ బ్రహ్మచారులతో మాట్లాడాలంటే మాట్లాడకూడదు, సాధ్యమైనంత వరకు బ్రహ్మచారులకు దూరంగా ఉండాలి, బ్రహ్మచారులకు దగ్గరగా కూడా వెళ్ళకూడదు. చాలా మంది స్త్రీలు బ్రహ్మచారులతో కలిసి మాట్లాడుతూ ఉంటారు, బ్రహ్మచారులతో దగ్గరగా కూడా ఉంటారు, అలా ఉండకూడదు. ఎందుకంటే వాళ్ళు చాలా కఠోరమైనటువంటి బ్రహ్మచర్య వ్రతాన్ని పాటిస్తున్నప్పుడు వాళ్ళ మనసులో సెకండ్ థాట్ కూడా రాకూడదు, అలా రాకుండా ఉంచడం అనేటువంటి స్త్రీల యొక్క బాధ్యత కూడా. కాబట్టి బ్రహ్మచారుల విషయంలో స్త్రీలు చాలా దూరంగా ఉండడం అనేటువంటిది చాలా ఉత్తమమైనటువంటి విషయం. వాళ్ళు స్త్రీల దగ్గరికి రావడమే కాదు, రాకుండా ఉండడమే కాదు, స్త్రీలు కూడా బ్రహ్మచారుల దగ్గరికి పోకుండా ఉండాలి. ఓకే, రెండవది వీళ్ళ యొక్క సాంగత్యం స్త్రీలతో ఉండకూడదు. ఓకే, వీళ్ళ యొక్క సాంగత్యం ఎక్కువగా స్త్రీలకి అలవాటు పడినటువంటి పురుషులతో కూడా ఉండకూడదు. ఎందుకంటే ఎప్పుడైతే పురుషుడు స్త్రీల గురించి మాట్లాడుతూ ఉంటాడో అలాంటి పురుషుడితోటి కూడా వీళ్ళు సాంగత్యాన్ని కలిపితే అప్పుడు ఏమవుతుంది అంటే వీళ్ళకు కూడా స్త్రీల మీద ఆకర్షణ అనేటువంటిది పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి స్త్రీల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఓకే, చదవండి మాకు భాష్యము శ్రీల ప్రభుపాదకి జై. స్త్రీలతోనూ స్త్రీ సంఘులకు పురుషులతోనూ కలవకుండగా బ్రహ్మచారి జాగ్రత్త పడవలెను. భిక్షమెత్తుటకు వెడలినప్పుడు స్త్రీలతోనూ స్త్రీ సంఘులకు పురుషులతోనూ మాట్లాడవలసిన అవసరం ఏర్పడినను ఆ సాంగత్యము క్లుప్తముగా నుండవలెను. భిక్షను గూర్చియే అతడు వారితో సంభాషించవలెను, కాని ఇతర విషయములను గూర్చి కాదు. స్త్రీ సంగులైన పురుషులతోడి సాంగత్య విషయమున బ్రహ్మచారి అతి సావధానుడై వర్తించవలను. హరే కృష్ణ. ఓకే, ఒకవేళ ఎప్పుడైనా సరే పొరపాటున మాట్లాడాల్సి వచ్చినా గానీ దాన్ని లిమిటెడ్ గా ఎంత అవసరమో అంతే మాట్లాడేసి కామ్ గా ఆగాలి. ఓకే, నెక్స్ట్ 7వ శ్లోకం రామారావు ప్రభు. వర్ణయే ప్రమదాఘాధం అగృహస్థో బృహద్వత. రామారావు ప్రభు హరే కృష్ణ. అనుపమ మాతాజీ చదువుతారా? చదువుతాను ప్రభు. హరే కృష్ణ. వర్జయే ప్రమాదాగా తామ గృహస్థో బృహద్వత్రః. ఇంద్రియాణి ప్రమాధీని హరంత్యపీయతేర్మనః. ఇంద్రియాణి ప్రమాధీని హరంత్యపీయతేర్మనః. ప్రబలములగు ఇంద్రియములు సన్యాసి మనస్సునైనను కలతపరుచును కనుక బ్రహ్మచారి గృహస్థాశ్రమమును స్వీకరింపని వాడు స్త్రీలతో సంభాషించుటను లేదా స్త్రీలను గూర్చిన సంభాషణను ఖచ్చితంగా వదిలివేయవలను. గురించి ఇక్కడ చెప్తాను. సో ఇంద్రియాలు యాక్చువల్ గా ఇంద్రియ నిగ్రహాన్ని పూర్తిగా కలిగి ఉండాలి బ్రహ్మచర్యాశ్రమంలో. గృహస్థాశ్రమంలో ఉన్నప్పుడు ఇంద్రియ భోగం అనేటువంటిది అనుమతించబడింది గృహస్థాశ్రమం, అది కూడా పరిమితమైనటువంటి ఇంద్రియ భోగం అనేటువంటిది అనుమతింపబడింది. కాబట్టి ఎవరైతే గృహస్థాశ్రమం స్వీకరించకుండా బ్రహ్మచర్య వ్రతాన్ని పాటిస్తూ ఉంటారో వాళ్ళు స్త్రీలతో సంభాషించడం కానీ స్త్రీలను గూర్చిన సంభాషణ వినడం కానీ చేయకూడదు అని చెప్తున్నారు. చదవండి భాష్యము. బ్రహ్మచర్యం అనగా వివాహం చేసి కొనక నైష్టిక బ్రహ్మచర్య వ్రత పాలనలో అనగా బృహత్ వ్రతము ఉండుట అని అర్థము. బ్రహ్మచారి లేదా సన్యాసి స్త్రీలతో సంభాషణను తప్పించుకొనవలను. స్త్రీ పురుష సంభాషణను గూర్చినట్టి సారస్వతమును వారు పఠింపరాదు. స్త్రీ సాంగత్యమును గూర్చిన నిషేధము ఆధ్యాత్మిక జీవనములో మూల సిద్ధాంతమై ఉన్నది. స్త్రీలతో సాంగత్యము లేదా స్త్రీలతో సంభాషణను ఏ వేద వాజ్మయమునందును ఉపదేశించబడలేదు. బ్రహ్మచర్యం నుండి గృహస్థాశ్రమమునకు, దాని నుండి వానప్రస్థాశ్రమమునకు, దాని నుండి సన్యాసమునకు క్రమముగా పురోగమించులాగున మనుషుడు మైథున సుఖభోగమును విడిచిపెట్టునదే సమస్త వైదిక విధానము బోధించుచున్నది. ఆ విధముగా భవబంధ కారణమైన భౌతిక భోగమును అతడు విడిచిపెట్టగలడు. బృహద్వ్రత అను పదము వివాహం చేసుకొనని నిశ్చయించుకొని వానికి అనగా జీవితాంతము మైథున భోగమున పాల్గొనని వానికి అన్వయించు. హరే కృష్ణ ప్రభుజీ. సో బ్రహ్మచారి స్త్రీలతో సంభాషణ చేయకూడదు, స్త్రీ సంభాషణను గూర్చి స్త్రీ సంభాషణకు సంబంధించి స్త్రీలకు సంబంధించినటువంటి సారస్వతాలను కూడా వాళ్ళు చదవకూడదు. తర్వాత
నైష్టిక బ్రహ్మచర్యాన్ని పాటించేటువంటి వాళ్ళు. అంటే ఒకవేళ బ్రహ్మచర్యాశ్రమం అయిపోయిన తరువాత, అంటే విద్యాభ్యాసం అయిపోయిన తర్వాత గృహస్థాశ్రమంలోకి ఒకవేళ ఇంద్రియ భోగం చేయడానికి కనుక ఇంద్రియ భోగాన్ని వాళ్ళు ఇంద్రియాలను నిగ్రహించుకోలేకపోతే గృహస్థాశ్రమానికి అనుమతింపబడ్డారు. ఒకవేళ ఇంద్రియం నిగ్రహించుకోగలిగితే నైష్టిక బ్రహ్మచర్యం అనేటువంటిది ఉత్తమమైనది. అలా చేయడం వల్ల వాళ్ళు ఆధ్యాత్మికంగా పురోగమించగలుగుతారు. తర్వాత ఎవరైతే వీళ్ళని నైష్టిక బ్రహ్మచర్యాలను ఇంకొక మాటతో ఏమంటారంటే బృహద్రత. బృహద్రత అంటే జీవితాంత బ్రహ్మచర్య వ్రతాన్ని పాటించేటువంటి వాళ్ళని బృహద్రత అనేటువంటి మాటతో కూడా పిలుస్తారు. నెక్స్ట్ 8వ శ్లోకం. రామారావు ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. కేశ ప్రసాధనోన్మర్థా నపనాభ్యాంజనాధికం. ప్రసాదనోన్మర్ధనాభ్యంజనాధికం గురు స్త్రీభిర్యువతిభిః కారయేన్నాత్మనో యువా. గురు స్త్రీభిర్యువతిభిః కారయేన్నాత్మనో యువా. హరే కృష్ణ ప్రభుజీ. గురుపత్ని యవ్వనవతి అయినచో యవ్వనవంతుడకు బ్రహ్మచారి ఆమెతో కేశ సంసారం సంస్కారం చేయించుకునుట, దేహమునకు తైలమర్ధనము కావించుకొనుట, లేదా తల్లి చేయించినట్టుగా స్నానం చేయించుకుంట చేయరాదు. భాష్యం. శిష్యుడికి గురుపత్నికి గల సంబంధము తల్లి కొడుకుల సంబంధం. తల్లి కొన్ని మాటలు తనని చుట్టూ దువ్వును, అతని శరీరమునకు తైలమర్ధనము చేయుచు లేదా అతనికి స్నానము చేయించుచు సంరక్షణము చేయుచుండను. అదే రీతిగా గురుపత్ని కూడా తన తల్లి వంటిదే. అందువలన ఆమె కూడా తల్లి ధోరణిలోనే శిష్యుని సంరక్షణను చూచడే అవకాశం. కానీ గురుపత్ని యమనవంతురాలైనప్పుడు యువకుడకు బ్రహ్మచారి తనకు అతి తల్లి స్పృశించుటను అనుమతించరాదు. అది ఖచ్చితంగా నిషేధింపబడినది. తల్లులు ఏడు నియమములు గా నుందురని ఇక్కడ తెలుపబడినది. ఆత్మమాత గురుహో వత్ని బ్రహ్మాణి రాజపత్నిక ధేనురాత్రి తథా పృథ్వి స్నపై మాతర స్మృత. కన్నతల్లి గురుపత్ని బ్రాహ్మణ పత్ని రాజు భార్య గోవు దాది పృథ్వి అనువారులే ఆ ఏడుగురు తల్లులు. అవసరమైన స్త్రీ సాంగత్యము అనగా చివరకు తల్లి సోదరి కుమార్తెతో నైనను ఖచ్చితముగా నిషేధింపబడినది. ఇది నిజమైన మానవ నాగరికత. పురుషులను యథేచ్ఛగా స్త్రీ సాంగత్యమునకు అనుమతించడి నాగరికత జంతు నాగరికతే. కలియుగమున జనులు మితిమీరిన స్వాతంత్ర్యమును కలిగి ఉన్నారు. కానీ ఆడవారిని సమానులుగా భావించి వారితో కలియుట మాట్లాడుట అన్నది నిజమునకు అసభ్య జీవన శైలినే సూచించును. హరే కృష్ణ ప్రభుజీ. ఓకే, సో ప్రతి వ్యక్తికి 7 రకాలుగా తల్లులు ఉంటారు. ఒకటి కన్న తల్లి, రెండవది గురుపత్ని, మూడు బ్రాహ్మణ పత్ని, 4 రాజు యొక్క భార్య, 5 గోవి, 6 దాది. దాది అంటే ఆయా. ఓకే, ఇక 7వది పృథ్వీ అంటే భూమి. ఇలా ప్రతి వ్యక్తికి కూడా 7 తల్లులు ఉంటారు. అయితే గురుపత్ని కూడా తల్లే. ఒకవేళ బ్రహ్మచర్యాశ్రమంలో ఉన్నటువంటి వ్యక్తి గురుకులంలో ఉండాలి, అంటే గురుపత్ని కూడా తల్లి తల్లిలా చూసుకునేటువంటి అవకాశం ఉంది. అంటే చిన్నపిల్లలకి ఏం చేస్తారు తల్లులు? తలకి మర్దన్ చేస్తారు, లేకపోతే ఒంటికి ఆయిల్ పెడతారు, మర్దన్ చేస్తారు, స్నానం చేపిస్తారు, ఇలాంటివన్నీ చేస్తారు. అయితే ఒకవేళ గురుపత్ని యవ్వనవతి అయితే, అంటే వయసులో ఉన్నామైతే కనుక ఇలాంటి యవ్వనంలో ఉన్నటువంటి బ్రహ్మచారులు ఇలాంటి పనులు చేయించుకోవడం నిషేధమైనది, చెయ్యకూడనటువంటి పని. సో బ్రహ్మచారులు చెయ్యకూడనటువంటి పనుల గురించి చెప్తున్నారు. గురుపత్ని ఎంత తల్లి అయినా సరే ఆమె వయసు తక్కువగా ఉన్నప్పుడు ఆమెకి దూరంగా ఉండాలి అని చెప్తున్నారు. నెక్స్ట్ 9 సునీత మాతాజీ. సత్యవతి మాతాజీ చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. సునీత మాతాజీ చదువుతారా? చదవండి మాతాజీ. సత్యవతి మాతాజీ చదువు. నన్వగ్ని ప్రమదానామా ఘృతకుంభా సమః పుమాన్. నన్వగ్ని ప్రమదానామా ఘృతకుంభ సమః పుమాన్.
सुतामपि रहो जह्वान् अन्यथायावधर्धकृत्। सुतामपि रहो जद्वान् तन्यदायावदद्धकृत्। భావము స్త్రీ అగ్నిని పోలగా పురుషుడు ఘృత పాండము వంటి వాడు కనుక అతడు ఏకాంతమున స్వంత కూతురుతోనైనను సాంగత్యమును విడవలెను. అదే రీతిగా అతడు ఇతర స్త్రీ సాంగత్యమును కూడా విడిచిపెట్టవలెను. కేవలం ముఖ్యమైన కార్యము కొరకే పురుషుడు స్త్రీ సాంగత్యమును చేయవలెను, కానీ అన్యథా కాదు. భాష్యము ప్రభుపాదుల వారి భాష్యం. వెన్న కుండను అగ్నిని ప్రక్క ప్రక్కనే ఉంచినచో కుండలేని కుండలోని వెన్న తప్పక కరిగే తీరును. స్త్రీ అగ్నితో పోల్చబడగా పురుషుడు వెన్నకుండ వంటివాడు. ఇంద్రియ దమనమున ఎంత పురోగమించిన వాడైనను స్త్రీ సన్నిధిలో నిగ్రహమును కలిగి ఉండుట పురుషునికి దాదాపు అసాధ్యము. ఆ స్త్రీ కూతురు, తల్లి లేదా సోదరి అయినప్పటికీ అది సత్యమై ఉన్నది. సన్యాసాశ్రమము నందున్నప్పటికీ పురుషుడు మనస్సు దానిచే కలువరబడును. కనుకనే స్త్రీ పురుషుల విచ్చలవిడి కలయికను వైదిక నాగరికత నిషేధించును. స్త్రీ పురుష సాంగత్యమును అదుపులో నుంచవలెనండి మూల సిద్ధాంతమును ఎరగనిచో మనుజుడు పశువుగానే పరిగణింపబడును. ఈ శ్లోకము యొక్క అర్థం ఇదియే. రే కృష్ణ ప్రభు. సో ప్రత్యేకించి బ్రహ్మచర్యాశ్రమంలో ఉన్నటువంటి పురుషుడికి స్త్రీ ఒక శత్రువు లాంటిది, ఎందుకంటే అది ఎవరైనా సరే. సో ఎందుకంటే ఆ స్త్రీ వల్లనే ఆయన బ్రహ్మచర్యాన్ని కోల్పోయేటువంటి అవకాశం. అయితే ఇక్కడ ఏం చెప్తున్నారు అని అంటే, పురుషుడు వెన్నకుండ లాంటి వాడు, స్త్రీ అగ్ని లాంటిది. ఎప్పుడైతే వెన్నకుండ అగ్నికి దగ్గరగా వెళ్తుందో ఆటోమేటిక్గా కుండలో ఉన్నటువంటి వెన్న కరిగిపోతుంది. సో అలానే ఎంత నైష్టిక బ్రహ్మచర్యాన్ని పాటించేటువంటి వ్యక్తి అయినా, చివరికి సన్యాసాశ్రమంలో ఉన్నటువంటి వ్యక్తి అయినా సరే, స్త్రీ సాంగత్యంలోకి వచ్చిన తర్వాత ఇంద్రియాలను నిగ్రహించుకోవడం అనేటువంటిది అసాధ్యం. కాబట్టి స్త్రీకి చాలా దూరంలో ఉండాలి అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. చూడండి, విశ్వామిత్రుడు కూడా మేనక దగ్గరకు వచ్చేసరికి కరిగిపోయాడు. సో ఆ విధంగా ఎంత గొప్ప ఇంద్రియ నిగ్రహం చేసుకున్నటువంటి వ్యక్తులైనా సరే, స్త్రీ సాన్నిధ్యంలో వాళ్ళు ఇంద్రియ నిగ్రహాన్ని కోల్పోయినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. కాబట్టి స్త్రీకి చాలా దూరంగా ఉండాలి అని చెప్తున్నారు, ఇంద్రియ నిగ్రహాన్ని పాటించాలి అనుకున్నటువంటి పురుషుడు. నెక్స్ట్ 10, సత్యవతి మాతాజీ. కల్పయిత్వాత్మనాయావాన్ అభాసమిధమీశ్వరః. కల్పయిత్వాత్మనాభాయావ అభాసమిధమీశ్వరః. ప్రభుజీ, హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. వినిపిస్తుందా ప్రభుజీ? వినిపించట్లేదు మాతాజీ. అవునా ప్రభుజీ? మాకు వినిపిస్తుంది ప్రభుజీ. మళ్ళీ మాతాజీ. వినిపిస్తుంది ప్రభుజీ. మాతాజీ మాట వినపడుతుంది ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. వినిపిస్తుందండి మీ అందరికి? మీ మాట వినిపిస్తుంది. హరే కృష్ణ ప్రభుజీ. మాతాజీ వినిపిస్తుంది. వినపడుతుంది. మీకు ఏమన్నా డిఫరెన్స్? హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. నేను చెప్తున్నా ప్రభుజీ. సత్యవతి మాతాజీ మాట వినపడుతుంది ప్రభుజీ. మాతాజీ మంగతారు మాతాజీ, మీరు చదవండి. హరే కృష్ణ. చెప్పండి ప్రభుజీ. మంగతారు మాతాజీ, మీరు ఒక్కడే మ్యూట్ అన్మ్యూట్ చేసి. ఓపెన్ చేశారు మాతాజీ. చెప్పండి ప్రభుజీ. 10వ శ్లోకం. భావము జీవుడు పూర్తిగా ఆత్మదర్శి కానంత వరకు, అనగా మూల దేవేంద్రియముల అభావమే అయినట్టి దేవాత్మ బుద్ధి నుండి స్వతంత్రుడు కానంత వరకు దైత్యభావము నుండి బయటపడజాలడు. ఆ దైత్యభావనమే స్త్రీ పురుష భేదభావంగా సూచకమవును. ఆ విధముగా బుద్ధి విచలితమైనందున అతడు పతనము చెందుటకు ఎంతేని అవకాశం ఉన్నది. హరే కృష్ణ. బాగుంది, చదివమంటారా ప్రభుజీ? రేపు వారి భాష్యము. పురుషుడు తనను స్త్రీ ఆకర్షణ నుండి రక్షించుకున్నవనని ఇచ్చట మరొక ముఖ్యమైన హెచ్చరిక చేయబడినది. మనుజుడు ఆత్మదర్శి కానంత వరకు
దేవాత్మ బుద్ధి నుండి బయటపడనంత వరకు స్త్రీ పురుష భేద లాభం నిశ్చయముగా కొనసాగను. కానీ అతడు నిజముగా ఆత్మదర్శి అయినప్పుడు అట్టి భేదభావం నశించను. విద్యా వినే సంబన్నే బ్రాహ్మణే గని హస్తిని సుని చైవ స్వపాకే పండితాః సమదర్శినః. వినమ్రుడ యోగి యథార్థమైన జ్ఞానము కలవాడగడచే విద్యా వినయ సంపన్నుడైన బ్రాహ్మణుని గోవుని ఏనుగును సునకమును సునకమాంసమును తినువాని అంటే చండాలని శ్రమదృష్టితో వీక్షించను. భగవద్గీత 5.18 పండితుడైన వాడు ఆధ్యాత్మిక స్థితిలో స్త్రీ పురుష దైత్యభావమే కాక మనిషి జంతు భేదభావమును కూడా విడిచిపెట్టును. ఆత్మానుభూతికి ఇదే పరీక్ష వంటిది. జీవుడు ఆత్మస్వరూపుడే అయినను నానా రకముల దేవములను దేహములను అనుభవించున్నాడని చక్కగా తెలుసుకొనవలసి ఉన్నది. మనుజుడు దీన్ని సిద్ధాంత పూర్వకంగా తెలుసుకొనవచ్చును. కానీ అతడు దీన్ని యథార్థముగా అనుభూతి పరుచుకున్నప్పుడు నిజముగా పండితుడు కాగలడు. అంతవరకు ద్వైత్వ భావన స్త్రీ పురుష భేద భావన కొనసాగునచ్చే ఉండును. ఇటువంటి స్థితిలో స్త్రీ సాంగత్యము పట్ల పురుషుడు పరమసాధు సావధానుడే ఉండవలెను. ఎవరినూ తాను పరిపూర్ణని తలంచరాదు. కూతురు తల్లి సోదరి సాంగత్యమునందైనను ఇక ఇతర స్త్రీలను గూర్చి వేరుగా తెలుపునదేమున్నది. అత్యంత సావధానముగా నున్నమనిడి శాస్త్రోపదేశం ఎన్నడను మరువరాదు. ఈ సందర్భమున శీల మధ్వాచార్యులు క్రింది శ్లోకమును ఉదహరించింది. బహుత్వేనైవ వస్తూనాం యథార్థ ధ్యానముచ్యతే అద్వైత జ్ఞానమిచ్చేత దైవత దైత ధ్యానం తదిన్యదా యదా జ్ఞానం తదా వస్తు యదా వస్తు తదా మతి నైవ జ్ఞానేర్వితందంత ఏకత్వ వేదనం. వివిధతత్వములో ఏకత్వమే నిజమైన జ్ఞానము. కనుకనే వివిధత్వమును కృత్రిమంగా విడిచిపెట్టుట అద్వైతవాదము యొక్క పూర్ణత్వం సూచింపదు. శ్రీ చైతన్య మహాప్రభుల వారి అచించ భేదాభేదతత్వం అనుసరించి వైవిధ్యం ఉన్నప్పటికీ అవన్నీ ఒకే దానిని రూపొందించుచున్నది. అట్టి జ్ఞానమే పూర్ణ ఏకత్వ జ్ఞానమై ఉన్నది. హరే కృష్ణ ప్రభుజీ దండవతనామం. ఓకే, ఆత్మదర్శి కానంత వరకు అంటే దేహాత్మ భావంలో ఉన్నంత వరకు ఎప్పుడైతే మనము ఆత్మ స్థాయిలో ఆలోచించడం మానేస్తామో, ఎప్పుడైతే మనకి ఇంకా ఆత్మ స్థాయిలో లేమో, శరీరంతో ఉన్నటువంటి రిలేషన్స్ మనము ప్రైమరీగా మనం చాలా ఎక్కువ విలువనిస్తూ మనం శరీరానికి సంబంధించినటువంటి పనులు మాత్రమే ఎప్పుడైతే చేస్తామో అలాంటి వ్యక్తులు అంటే దేహాత్మ భావనలో ఉన్నటువంటి వాళ్ళు, అలాంటి వాళ్ళు స్త్రీ సాంగత్యానికి దూరంగా ఉండడం మంచిది. ప్రత్యేకించి బ్రహ్మచర్య ఆశ్రమంలో ఉన్నటువంటి వాళ్ళు లేదు అంటే ఏమవుతుంది అని అంటే, ఆ స్త్రీ తల్లి అయినా చెల్లి అయినా సరే ఈ యొక్క ద్వైత భావనలో స్త్రీ వేరు పురుషుడు వేరు అనేటువంటి భావనలో స్త్రీ పురుష భేద భావన కొనసాగుతూనే ఉంటుంది. అది అద్వైత భావన అంటే స్త్రీ పురుషుల్ని ఒక ఆత్మస్వరూపులుగా చూసేటువంటి స్థితి అద్వైత భావన అంటే. అంటే రెండు వేరు వేరు కాదు, స్త్రీని స్త్రీగా పురుషుని పురుషుడుగా చూడడం ఏదైతే ఉందో అది ద్వైత భావన. స్త్రీ అయినా పురుషుడైనా ఒక ఆత్మ అనుకోవడం అద్వైత భావన. సో ఆ స్థాయి వరకు రానప్పుడు అంటే ఆత్మ యొక్క జ్ఞానం లేనప్పుడు అప్పటి వరకు కూడా అది ఎవరైనా సరే తల్లి అయినా చెల్లి అయినా సరే చాలా దూరంగా ఉండడం అనేటువంటిది చాలా మంచిది అని ఇక్కడ చెప్తున్నాను. ఓకే, ఏకత్వము అనేటువంటి భావన మంచిది కాదు, అంతా ఒకటే అనేటువంటి భావన మంచిది కాదు. ఆ ద్వైత భావన అనేటువంటిది ఉండాలి. కానీ చైతన్య మహాప్రభు చెప్పినట్లు అచించాభేద భేదతత్వం ఏదైతే ఉందో అది అన్ని విషయాలకి వర్తిస్తుంది. కాబట్టి స్త్రీల విషయంలో కూడా అంతే. సో ఎవరైనా ఆత్మలే అయినా కానీ స్త్రీ ఆత్మ స్త్రీయే పురుషుడు పురుషుడే అనేటువంటి భావనలో మనం ఉండాలి. అప్పుడు మాత్రమే మనకి మనకి ఆ స్త్రీ సాంగత్యం వల్ల కలిగేటువంటి నష్టం అనేటువంటిది కలగదు. ఇక ఆత్మస్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి అంటే మనకి భగవద్గీతలో ఒక శ్లోకంలో వస్తుంది, విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని సునీచైవ స్వపాకయచ పండిత సమదర్శిన. పండితుడైనటువంటి వ్యక్తి
అందరినీ సమదర్శిల అంటే అందరినీ ఒకేలా చూస్తాడు, పరమాత్మ స్థితిలో చూస్తాడు, అందరిలోనూ పరమాత్మ ఉన్నాడు, అందరూ పరమాత్మ నివసించేటువంటి దేవాలయము అనేటువంటి భావనలో చూస్తాడు. పండితుడు అయినటువంటి వ్యక్తి అది ఎవరిని చూసినా ఒకలానే చూస్తాడు, అది స్త్రీయే కావచ్చు, పురుషుడే కావచ్చు, ఒక జంతువే కావచ్చు, ఒక శునకమే కావచ్చు, శునక మాంసం తినేటువంటి వాడే కావచ్చు, ఎవరైనా సరే ఒకే భావంలో ఒకే స్థాయిలో చూసేటువంటి స్థాయి అంటే అది శుద్ధ భక్తుడి స్థాయి, ఆత్మజ్ఞానం ఉన్నటువంటి వాని యొక్క స్థాయి. ఆ స్థాయి వరకు రాకముందు మాత్రం మనము అందరినీ వేర్వేరుగానే చూడాలి, దూరంగానే ఉంచాలి. నెక్స్ట్ 11 శ్రీదేవి ప్రభుజీ వినిపిస్తుందా ప్రభుజీ మాట? ఇప్పుడు వినిపిస్తుంది. ఏతత్సర్వం గృహస్థస్య సమాంనాతం యతేరపి. చదువుతాను ప్రభుజీ. ఏతత్సర్వం గృహస్థస్య సమాంనాతం యతేరపి. ఈ విధి నియమములు అన్నీను గృహస్థునికి సన్యాసికి సమంగా వర్తించునవై ఉన్నవి. అయినను అనువైన కాలమున సంతాన ప్రాప్తి కొరకు గృహస్థునికి వైద్యుని భోగానుమతి గురుచే వసగబడును. భాష్యము: గృహస్థుడు ఎప్పుడైనా మైథున సుఖమును బడేయవచ్చునని అపోహ ఒకటి ఉన్నది. గృహస్థ జీవనమును కూర్చిన తప్పు అభిప్రాయమే అది. మనుషుడు గృహస్థుడే గాని, వానప్రస్థుడే గాని, సన్యాసియే గాని, లేదా బ్రహ్మచారియే గాని, ఆధ్యాత్మిక జీవనమునందు అతడు పూర్తిగా గురుదేవుని ఆధీనమునే ఉండను. మైథున సుఖ విషయమున బ్రహ్మచారులకు సన్యాసులకు తీవ్రమగు నిషేధం ఉన్నది. అట్లే గృహస్థులకు కూడా తీవ్రమగు కట్టుబాట్లు ఉన్నవి. గృహస్థులు గురువాదేశం మేరకే వైద్యుల భోగంలో పాల్గొనవలను. కనుకనే మనుషుడు గురువాదేశం అంటే గురు వృత్తిని కలిపేనా పాటించవలని ఇచ్చట పేర్కొనబడినది. గురువు ఆదేశించినప్పుడు గృహస్థులు వైద్యుల భోగంను స్వీకరింపవచ్చును. ఇది భగవద్గీత 7.11 ధర్మావిరుద్ధోభూతేషు కామోస్మిహి అని ధృవపరచబడినది. ధార్మిక నియమ నిబంధనలను అతిక్రమైపోయిన మైథున సుఖం ధర్మయుతమే అగును. సంతాన ప్రాప్తికి అనుకూలముకు సమయం నందున గురువాదేశం అనుసరించి గృహస్థుడు మైథున భోగమునకు అనుమతింపబడును. ఒకనొక సమయంలో మైథున భోగమునకు గురుదేవుడు అనుమతించనిచో గృహస్థుడు అట్లు చేయవచ్చును. ఒకవేళ గురువు అనుమతించనిచో, ఫస్ట్దేమో గురువు అనుమతించినచో గృహస్థుడు అట్లు చేయవచ్చును. ఒకవేళ గురువు అనుమతించనిచో అతడు దాన్ని విడిచిపెట్టవలను. అనగా గర్భధారణ సంస్కారంను నిర్వహించుటకు గృహస్థు గురుదేవుని అనుగ్రహను పడేవలసి ఉండడు. అప్పుడే అతడు సంతాన ప్రాప్తికి భార్యతో సంగమించడు. కానీ అన్యథా కాదు. బ్రాహ్మణుడు సాధారణముగా అజన్మ బ్రహ్మచారిగా నిలిచిండు. కానీ కొందరు బ్రాహ్మణులు వృత్తులుగానే మధుర భోగం మీద పాల్గొన్నను దాన్ని అంతటిని గురుదేవుని ఆధీనమనే వ్రతులు. క్షత్రియుడు బహుబలిని పొందవచ్చును. కానీ దాన్ని కూడా అతడు గురుదేవుని ఆదేశం అనుసరించి చేయవలసి ఉండను. గృహస్థుడు కాబట్టి ఎంతనైనా పరిణయం ఆడవచ్చును. కోరినంతగా మైథున భోగం అనుభవింపవచ్చునట సరికాదు. అది ఆధ్యాత్మిక జీవనమే కాదు. ఆధ్యాత్మిక జీవనం నందు మనిషి తన జీవితం అంతటినీ గురుదేవుని నేతృత్వంలోనే కొనసాగింపవలను. గురుదేవుని నిర్దేశమున ఆధ్యాత్మిక జీవనం కొనసాగించిన వాడి శ్రీకృష్ణ అనుగ్రహం పడేయగలడు. అంటే యస్య ప్రసాదాత్ భగవత్ ప్రసాద. ఆధ్యాత్మిక జీవనమున పురోగమింపకోనను గురువాజ్ఞను పాటింపక చపల చిత్తంతో వర్తించువానికి ఆశ్రయమే ఉండదు. ఎస్స ప్రదా ప్రసాద నగతి కుతోపి. గురుదేవుని ఆజ్ఞ లేకుండా గృహస్థుడైన మధుర భోగంన పాల్గొనరాదు. హరే కృష్ణ. ఓకే, ఇప్పుడు వరకు మనం బ్రహ్మచర్యాశ్రమంలో ఉన్నటువంటి వ్యక్తి యొక్క లక్షణాల గురించి చూసాము, ఆయన ఎలా ఉండాలి అనేటువంటి విషయం చూసాము, స్త్రీల పట్ల ఆయన ప్రవర్తన ఎలా ఉండాలి అనేటువంటిది కూడా చూసాము. ఇప్పుడు గృహస్థాశ్రమంలో ఉన్నటువంటి వాని యొక్క రూల్స్ గురించి మాట్లాడుతున్నారు. అయితే ఈ మైథున భోగము అనేటువంటిది గృహస్థ వర్ణప్రస్థ సారీ బ్రహ్మచర్యాశ్రమంలో ఉన్నటువంటి వాళ్ళకి లేదు, కానీ గృహస్థాశ్రమం వాళ్ళకి ఉంది. కానీ ఈ మైథున భోగం అనేటువంటిది విచ్చలవిడిగా అనేటువంటిది అనుమతింపబడలేదు. రూల్స్ బ్రహ్మచర్యాశ్రమంలో ఉన్నటువంటి వాళ్ళకి ఎలా అయితే పాటించాలో అలాంటి నియమాలే గృహస్థాశ్రమంలో ఉన్న వాళ్ళు కూడా పాటించారు. బ్రహ్మచర్యాశ్రమంలో ఉన్నటువంటి వాళ్ళకి మైథున భోగం అనేటువంటిది గురువు అనుమతించరు, కాబట్టి వాళ్ళు వాళ్ళు గృహస్థాశ్రమం వానప్ర సారీ బ్రహ్మచర్యంలో ఉన్నటువంటి వాళ్ళు మైథున భోగం చేయకూడదు. అయితే ఇప్పుడు గృహస్థాశ్రమంలో ఉన్న వాళ్ళు మైథున భోగం చేయొచ్చా అంటే కాదు. వాళ్ళు కూడా గురువు యొక్క
ఆజ్ఞ మేరకే చేయాలి. గురువు ఎప్పుడైతే ఆజ్ఞాపించారో, అంటే గురువు ఎందుకు ఆజ్ఞాపిస్తారు అని అంటే ఓన్లీ పిల్లల్ని పొందడం కోసం మాత్రమే గురువు మైథున భోగాన్ని అనుమతిస్తారు. అంటే దాన్ని కూడా మనము గర్భాధాన సంస్కారం ద్వారానే చేయాలి. అంటే గర్భాధాన సంస్కారము అని అంటే గురువు యొక్క పర్మిషన్ తీసుకొని మైథున భోగం చేయడం అంతే గర్భాధాన సంస్కారం అంటే. అంటే ఇప్పుడు బ్రహ్మచర్యాశ్రమంలో ఉన్న గురువు యొక్క పర్మిషన్ అవసరము, ఏ పని చేయాలన్నా గృహస్థాశ్రమంలో ఉండి ఇంద్రియ భోగం చేయాలన్నా కానీ గురువు యొక్క పర్మిషన్ అనేటువంటిది అవసరం. అంటే గురువు లేకుండా చేసేటువంటి పనులు కావు, ఏ ఆశ్రమంలో ఉన్నటువంటి వ్యక్తి అయినా సరే చేసేటువంటి పనులు, అది ఇంద్రియ భోగమైనా సరే. ఓకే, సో కాబట్టి గురువు గురువు యొక్క అనుమతి లేకుండా ఏది చేసినా కానీ అది ఆధ్యాత్మిక కర్మ అవ్వదు. మనకి శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్పారు, ధర్మ నియమాల ప్రకారంగా చేసేటువంటి మైథునం కూడా ఆధ్యాత్మికమే అని. అంటే గురువు ధర్మ నియమం అంటే ఎప్పుడవుతుంది, ఎప్పుడైతే మనం మన గురువు యొక్క అనుమతి తీసుకొని మనం మైథున భోగం చేస్తామో అప్పుడు అది ధర్మ నియమం అవుతుంది. కాబట్టి అలాంటి మైథునం ఆధ్యాత్మికం అవుతుంది, అలాంటి మైథునం శ్రీకృష్ణ భగవానుడు అంగీకరించారు. అంటే గురువు యొక్క కృప లేకుండా మనం ఏది చేసినా కానీ అది ఆధ్యాత్మికం కాదు. అందుకనే యశ్వ్రసాద భగవత్ ప్రసాదే అన్నాడు. కృష్ణుడు కూడా ఎప్పుడు సంతోషిస్తారు, కృష్ణుడు కూడా ఎప్పుడు ప్రసన్నమవుతాడు, కృష్ణుడు కూడా ఎప్పుడు అనుగ్రహిస్తారు అని అంటే, ఎప్పుడైతే గురువు మనకు అనుగ్రహించినప్పుడు, గురువు ప్రసన్నుడైనప్పుడు, గురువు మనకి కరుణను చూపించినప్పుడు. కాబట్టి గురువు లేకుండా నేను ఆధ్యాత్మికంగా పురోగమించవచ్చు అని అనుకుంటే మాత్రం అది మూర్ఖత్వం అవుతుంది. కాబట్టి గృహస్థుడు కూడా తన యొక్క ఇంద్రియ భోగానికి గురువు నియమించినటువంటి నియమ నిబంధనల ప్రకారంగానే చేయాలి. ఓకే, నెక్స్ట్, గృహస్థుడు గురువు దగ్గరికి వెళ్తే ఆయన ఒకటే చెప్తారు, మీరు ఒక భక్తుడిని కనండి అని చెప్తారు. సో ఏ గృహస్థుడైనా సరే గురువు దగ్గరికి వెళ్ళినప్పుడు ఆశీర్వదిస్తారు, మీరు పిల్లల్ని పొందండి అని. కాబట్టి గృహస్థులకి గురువు అలాంటి ఆదేశాలు ఇస్తారు. ఎందుకంటే గర్భాధాన సంస్కారం అనేటువంటిది అలానే జరుగుతుంది. ఎప్పుడైతే గురువు ఆశీర్వాదంతో వాళ్ళు లైఫ్ని లీడ్ చేస్తారో అప్పుడు వాళ్ళ ఇంట్లో పుట్టేటువంటి పిల్లలందరూ కూడా భక్తులుగా పుడతారు. ఒకవేళ మీరు పుట్టినటువంటి వాళ్ళందరినీ భక్తులుగా పుట్టించగలిగితే మీరు 100 మంది పిల్లలను కన్నా కానీ పర్వాలేదని చెప్తారు గురువు. ఓకే, నెక్స్ట్ శ్రీదేవి మహారాజ్. సరే కృష్ణ. అంజనాభ్యంజనోర్మర్ధన్ స్వలేఖామిషం మధు. అంజనాభ్యంజనోర్మర్ధ స్రవలేఖామిషం మధు. గంధలేపాలంకారం కారాంస్త్యా ఏయుర్యే బృహద్ధృతా. గంధలేపాలంకారం స్యా జేయుర్యే బృహద్ధృతాః. పైన వర్ణించిన విధముగా బ్రహ్మచర్య వ్రతమును స్వీకరించినట్టి బ్రహ్మచారులు లేదా గృహస్థులు కళ్లకు కాటుకను పెట్టుకొనుట, శిరమునకు తైలమర్దనము, హస్తములతో శరీరమర్దనము, స్త్రీని చూచుట లేదా స్త్రీ రూపమును చిత్రించుట, మాంసభక్షణము, మద్యపానము, దేహమును పూలమాలలతో అలంకరించుకొనుట, శరీరమునకు గంధమును పూసుకొనుట లేదా దేహమును ఆభరణములతో అలంకరించుకొనుట వంటి కార్యములను చేయరాదు. వీటిని వారు వదిలిపెట్టవలెను. హరే కృష్ణ ప్రభుజీ. అందంగా తయారవడం అనేటువంటిది అవసరం లేదు అని ఇక్కడ మనకి చెప్తుంది. అంటే అది అంటే ఆధ్యాత్మికంగా ఉన్నటువంటి గృహస్థుడైనా, అంటే గురువు ఆజ్ఞ ప్రకారంగా ఉండేటువంటి గృహస్థుడైనా సరే, బ్రహ్మచారి అయినా సరే, శరీరంని అవసరానికి మించి ఎక్కువగా డెకరేట్ చేయాల్సినటువంటి అవసరం లేదు. ఆధ్యాత్మికంగా ఉండాలి, దానికోసం అంత సమయం అంతా వృధా. నెక్స్ట్ 13, 14. ఉషశ్రీ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. ఉషిత్వైవం గురుకులే ద్విజోధీత్యాగబుద్ధ్య చ. ఉషిత్వైవం గురుకులే ద్విజోధీత్యాగబుద్ధ్య చ. త్రయీం సాంఘోపనిషదం యావదర్థం యథాఫలం. త్రయీం సాంఘోపనిషదం యావదర్థం యథాఫలం. తత్వా పరమనుజ్ఞాతో గురో కామం యదీశ్వరః. తత్వా పరమనుజ్ఞాతో గురోః కామం యదీశ్వరః. హం వనం వా ప్రవిశేత్ ప్రవ్రజేత్ తత్ర వా వసేత్. గృహం వనం వా ప్రవిశేత్
ప్రవ్రజేత్ తత్ర వావసేత్. ప్రభుపాదుల వారి భావము, ద్విజుడైన వాడు అనగా బ్రాహ్మణుడు, క్షత్రియుడు లేదా వైశ్యుడు పైన తెలుపబడిన విధి నియమములను అనుసరించి గురుదేవుని సంరక్షణలో గురుకులమున వసింపవలెను. అచ్చట అతడు షడంగములతోనూ ఉపనిషత్తులతోనూ కూడినట్టి వేదములను శక్తి సామర్థ్యములను అనుసరించి అధ్యయనము చేసి నేర్వవలెను. సాధ్యపడినచో గురువు అడిగిన దానిని దక్షిణగా సమర్పించి పిదప గుర్వాజ్ఞతో శిష్యుడు ఆ ప్రదేశమును వీడి తాను కోరినట్లు గృహస్థ, వానప్రస్థ, సన్యాస ఆశ్రమములలో ఏదో ఒక దానిని స్వీకరింపవలెను. ఎవరైతే బ్రహ్మచర్యాశ్రమంలో ఉన్నటువంటి వాళ్ళు గురుకులంలో ఉండి గురువు చెప్పినటువంటి విధంగా తన యొక్క విద్యాభ్యాసాన్ని పూర్తి చేసుకుంటాడో, విద్యాభ్యాసం అంతా పూర్తి అయిపోయిన తర్వాత గురువుకి గురుదక్షిణ ఇచ్చుకోగలిగితే ఇచ్చుకొని గురువుని గురువు యొక్క అనుమతి తోటి ఇంక అక్కడి నుంచి వెళ్ళిపోవాలి. సో అప్పుడు బ్రహ్మచారి అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలి? తను ఒకవేళ ఇంద్రియాలని ఇంద్రియాలను నియమించడం అనేటువంటి కష్టం అయిపోయింది, గృహస్థాశ్రమంలోకి వెళ్ళచ్చు. లేదు ఇంద్రియాలను కనుక వాళ్ళు నియంత్రించగలిగితే డైరెక్ట్ గా వానప్రస్థ ఆశ్రమానికి వెళ్ళిపోవచ్చు. అంటే బ్రహ్మచర్య ఆశ్రమం తర్వాత డైరెక్ట్ గా వానప్రస్థానికైనా వెళ్ళొచ్చు, మధ్యలో గృహస్థ ఆశ్రమాన్ని బైపాస్ చేసి. ఓకే, ప్రభుపాదుల వారి భాష్యము, వేదములను అధ్యయనము చేసి అవగతం చేసుకునేటప్పు కొంత విశేషము మేధస్సు అవసరమగును. అయినను ఉన్నత వర్ణముల వారు అనగా బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యులు అవగాహనలో తమ శక్తి సామర్థ్యములను అనుసరించి వేదములను నేర్పవలెను. అనగా శూద్రులకు, అంత్యజులకు తప్ప ప్రతి ఒక్కరికి వేదాధ్యయనము తప్పనిసరి అయినది. పరతత్వావగాహనకు అనగా బ్రహ్మము, పరమాత్ముడు, భగవానుడు దారి తీసడి జ్ఞానమును వేదములు ఒసగలవు. కనుక గురుకులమును కేవలము వేద జ్ఞానము తెలుసుకున్నటకే ఉపయోగించవలెను. ప్రస్తుతము శిక్షణ, సాంకేతిక విద్య కొరకు అనేక మగు విద్యా సంస్థలు ఉన్నను అట్టి జ్ఞానములకు పరతత్వావగాహనతో ఎట్టి సంబంధము లేదు. కనుక సాంకేతిక విద్య అనున్నది శూద్రుల కొరకే ఉద్దేశింపబడినది, వేదములు ద్విజుల కొరకే ఉద్దేశింపబడినట్టివి. అందువలన ఈ శ్లోకము విజోదీత్యావబుద్ధ్యత్రయీం సాంగోపనిషదం అని పలికినది. ప్రస్తుత కలియుగమున ప్రతి ఒక్కడు శూద్రుడే, ఎవ్వడు ద్విజుడు కాడు. కనుకనే సంఘం యొక్క పరిస్థితి కడువు దిగజారినది. బ్రహ్మచర్యాశ్రమము నుండి మనుజుడు సన్యాసాశ్రమమును గాని, వానప్రస్థ ఆశ్రమమును గాని లేదా గృహస్థాశ్రమమును గాని స్వీకరింపవచ్చునన్నది మరొక విషయమును ఈ శ్లోకము నుండి గమనింపవచ్చును. బ్రహ్మచారి గృహస్థునిగా మారవలనని ఏ అనే నిర్బంధము లేదు. పరతత్వము నిరుగుటయే చరమ లక్ష్యము కనుక వరుసగా అన్ని ఆశ్రమముల ద్వారా ప్రయాణింపనవసరము లేదు. అనగా మనుజుడు బ్రహ్మచర్యాశ్రమము నుండి నేరుగా సన్యాస ఆశ్రమమున ప్రవేశింపవచ్చును. శ్రీల భక్తి వేదాంత సరస్వతి ఠాకురులు బ్రహ్మచర్యాశ్రమము నుండి నేరుగా సన్యాసాశ్రమమును స్వీకరించి ఉండిరి. అనగా గృహస్థాశ్రమమును గాని వానప్రస్థ ఆశ్రమమును గాని స్వీకరించుట తప్పనిసరి అని ఆయన భావింపలేదు. ధన్యవాదాలు ప్రభుజీ. హరే కృష్ణ. ఇందులో చెప్పబడినటువంటి రెండు విషయాల గురించి ప్రభుపాదుల వారు క్లియర్ గా చెప్తున్నారు. మొదటి విషయము, బ్రహ్మచర్య ఆశ్రమంలో ఉన్నటువంటి వ్యక్తి యొక్క ముఖ్య లక్ష్యం ఏమిటి అంటే శాస్త్రాలని అధ్యయనం చేయడం. సో శాస్త్ర అధ్యయనం చేయడం కోసం బ్రహ్మచర్య ఆశ్రమంలో ఉండాలి. అంటే ఏంటి, శాస్త్ర అధ్యయనం ఎందుకు చేస్తారు అంటే పరతత్వం గురించి తెలుసుకోవడం కోసం. ఓకే, అంటే బ్రహ్మచర్య యొక్క ముఖ్య లక్ష్యం పరతత్వ అవగాహన. అంటే పరతత్వ అవగాహన అనేటువంటిది ఇంపార్టెంట్. అది ఏ ఆశ్రమంలో ఉన్నా కానీ పరతత్వ అవగాహన అనేటువంటిది ఇంపార్టెంట్. అండ్ బ్రహ్మచర్యాశ్రమం కంప్లీట్ అయిపోయిన తర్వాత రెండవ విషయం గురించి మాట్లాడుతున్నారు. బ్రహ్మచర్యాశ్రమంలో ఉన్నప్పుడు పరతత్వ అవగాహనే అవసరము, ఆ తర్వాత కూడా పరతత్వ అవగాహనే అవసరం. కాబట్టి గృహస్థాశ్రమం అనేటువంటిది బైపాస్ చేయొచ్చు, డైరెక్ట్ గా వానప్రస్థంలో సన్యాసంలో వెళ్ళిపోవచ్చు. భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్లు అదే చేశారు. బ్రహ్మచర్యాశ్రమం తర్వాత డైరెక్ట్ గా సన్యాసాశ్రమానికి వెళ్ళారు. మధ్యలో ఉన్నటువంటి గృహస్థాశ్రమము, వానప్రస్థాశ్రమం అనేటువంటిది రెండింటిని కూడా స్కిప్ చేసేసారు. కానీ ప్రస్తుతం బ్రహ్మచర్యాశ్రమంలో ఉన్నటువంటి వ్యక్తులకి ఇచ్చేటువంటి శిక్షణ శాస్త్ర అధ్యయనం కాదు. కాబట్టి ప్రస్తుతం ఎవరూ కూడా బ్రాహ్మణ స్థితిలో లేరు, అందరూ కూడా శూద్రులే. ఎవరైతే పరతత్వ అవగాహన గురించి తెలుసుకున్నారో వాళ్ళందరూ శూద్రులే. కాబట్టి భౌతికమైనటువంటి జ్ఞానాన్ని నేర్చుకుంటూ విద్యాభ్యాసం చేస్తున్నటువంటి బ్రహ్మచారులు అందరూ కూడా శూద్రులే. ఆ విద్యాభ్యాసం మీద జీవనోపాధిని పెంచుకుంటూ గృహస్థాశ్రమంలో ఉన్నటువంటి వాళ్ళు శూద్రులే.
ఇక వానప్రస్థంలోకి వెళ్ళనటువంటి వాళ్ళు శూద్రులే, సన్యాసంలోకి వెళ్ళనటువంటి వాళ్ళు శూద్రులే. అంటే పరతత్వ అవగాహన కోసం వాళ్ళు ఎలాంటి ప్రయత్నము చేయకపోతే వాళ్ళందరూ కూడా శూద్రులుగానే పరిగణింపబడతారు. లేదంటే కనుక వాళ్ళు వాళ్ళ ఆశ్రమంలో ఉండి పరతత్వ అవగాహన కోసం ప్రయత్నం చేసి బ్రాహ్మణ స్థితికి వెళ్ళడం అనేటువంటిది చాలా మంచిది. ఇది మనకి ఇక్కడ తెలియజేస్తున్నటువంటి విషయం. ఒకవేళ పరతత్వ అవగాహన కనుక మనం పొందగలిగితే డైరెక్ట్ గా సన్యాసాశ్రమం తీసుకోవడం కూడా మంచిది. నెక్స్ట్ 15వ మళ్ళీ శ్రీమాతాజీ. అగ్నౌ గురువాత్మని చ సర్వభూతేష్వదోక్షజం. అగ్నౌ గురువాత్మని చ సర్వభూతేష్వదోక్షజం. భూతై స్వధామభి పశ్యేత్ అప్రవిష్టం ప్రవిష్టవత్. భూతై స్వధామభి పశ్యేద ప్రవిష్టం ప్రవిష్టవత్. అగ్ని యందు గురువునందు తన యందు సర్వజీవులు యందు అన్ని స్థితిగతులలో విష్ణు భగవానుడు ప్రవేశించి ప్రవేశిప్పకను ఉన్నాడని మనుజుడు అవగతము చేసుకొని వలను బాహ్య అభ్యంతరములలో అతడే సమస్త పూర్ణ నియామకుడై ఉన్నాడు. భాష్యము. భగవాను సర్వవ్యాపకత యొక్క అనుభూతియే వేదాధ్యాయము వలన లభించేటి పరతత్వం యొక్క పూర్ణానుభూతి. అండాతరాస్త పరమాణు చయాంతరస్తం అని బ్రహ్మ సంహిత 5.35 నుండి తెలపబడినట్లు గోవిందుడు విశ్వమునందు ప్రతి జీవి హృదయమునందే గాక ప్రతి పరమాణువునందు నిలిచి ఉన్నాడు. భగవంతుడు ఉపస్థితుడే ఉన్నాడనగా తన నామరూప పరివార్త సంపదలతో పాటు నిలిచి ఉన్నాడని మనము తెలుసుకునే వలయ ఉండును. జీవుడు భగవదంశ భగవాన్ పరమాణమునందు ప్రవేశించిన వాడనగా జీవులు కూడా అతడు ఉన్నారని తెలుసుకొని వలను. భగవానుడు సర్వవ్యాపి అయినను ఎట్లు తమ ధామమగు గోలోక బృందామును విరాజమానుడై ఉన్నాడనే విషయమును భౌతిక దృష్టితో ఎవడను తెలుసుకొని జారుడు కనుక మనుజుడు ఆ దేవదేవుని అంత్యత్యమగు గుణములను గుర్తింపవలసి ఉన్నది. ఆశ్రమ ధర్మములను అనగా బ్రహ్మచర్యము గార్హస్థ్యము వానప్రస్థము సన్యాసము ఖచ్చితంగా పాటించినప్పుడు అట్టి అనుభూతి సాధ్యపడును. ఈ విషయము శీల మధ్వాచార్యులు ఇట్లు పలికిరి. అప్రవిష్ట సర్వగత ప్రవిష్టంతు రూపావాన్ ఏవం ద్విరూపో భగవాన్ హరిరేకో జనార్దన. దేవదేవుడకు జనార్దనుడు తన మూల రూపములతో దేనియందును ప్రవేశింపలేదు. అప్రవిష్ట కానీ తన నిరాకార రూపములనే అతడు సమస్తము నుండి ప్రవేశించి ఉన్నాడు అనగా ప్రవిష్ట. ఈ విధముగా అతడు ఏకకాలంలో ప్రవేశించినాడు ప్రవేశించని వాడు అయి ఉన్నాడు. ఈ విషయమున శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీత 9.4 నందు ఇట్లు వివరించరి. మయా తద విధం సర్వం జగదవ్యక్త మూర్తిన మత్సాని సర్వభూతాని నాచాహం పేషవస్థిత. సమస్త జగత్తు అవ్యక్త రూపమున నాచే ఆవరింపబడి ఉన్నది. జీవులనియు నా యందు ఉన్నవి, నేను వాని యందు లేను. భగవానుడు తననే విరోధించగలడు. ఈ ప్రకారము ఏకత్వము బహుత్వము గోచరించగలదు అనగా ఏకత్వం బహుత్వం. హరే కృష్ణ ప్రభు. ధన్యవాదాలు ప్రభు. పరతత్వ అవగాహన అంటే ఏంటో ఇక్కడ తెలియజేస్తుంది. పరతత్వ అవగాహన అంటే విష్ణు భగవాను గురించి అర్థం చేస్తుంది. విష్ణు భగవానుడు ఈ సర్వ విశ్వంలో వ్యాపించి ఉన్నారు, ఈ సర్వ విశ్వానికి బయట కూడా ఉన్నారు. సర్వ విశ్వంలో నేనే ఉన్నాను కానీ నేను సర్వ విశ్వంలో లేను అనేటువంటి విషయాన్ని మనకి శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో కూడా తెలియచేయడం అనేటువంటిది జరిగింది. కాబట్టి ఈవెన్ బ్రహ్మ సంహిత చూసినా గానీ ప్రతి అణువులోనూ భగవంతుడు పరమాత్మగా విస్తరించి ఉన్నారు అనేటువంటి విషయాన్ని అనేటువంటిది జరిగింది. కాబట్టి జీవులందరూ కూడా భగవదంశులే. కాబట్టి మనందరం కూడా భగవంతుడికి సేవకులము. సో భగవానుడు సర్వవ్యాపి ఎలా అనేటువంటి విషయం, మళ్ళీ సర్వవ్యాపి అయినటువంటి భగవానుడు ఈ సర్వవ్యాపమైనటువంటి భౌతిక విశ్వానికి బయట కూడా ఎలా ఉన్నారు అనేటువంటి విషయం భౌతికంగా చూస్తే మనకు అర్థం కాదు. భగవంతుడు ఇక్కడ ఉన్నారు పరమాత్మగా, భూలోకంలోనూ ఉన్నారు శ్రీకృష్ణ భగవానుడుగా. కాబట్టి మనకి ఈ విషయం అనేటువంటిది అర్థం కావడం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. మనం ఉన్నటువంటి ఆశ్రమంలో ఉండి మనం వేద జ్ఞానాన్ని పఠిస్తే మనకి ఈ విషయం అర్థం కావాలి. భగవంతుడి యొక్క సర్వశక్తిమత్వం అనేటువంటిది మనకి అర్థమవ్వాలి. అది మనకి మధ్వాచార్యులు కూడా తెలియచేయడం అనేటువంటిది జరిగింది. బ్రహ్మ సంహితలో బ్రహ్మ కూడా తెలియచేయడం అనేటువంటిది జరిగింది. నెక్స్ట్ ఏవం విధో బ్రహ్మచారీ వానప్రస్థో యతీర్బృతి యతీర్బృహి.
एवं विदो ब्रह्मचारी पान प्रस्तोयतिर्गृही तरन विदित विज्ञान परम ब्रह्मादि गच्छति। ब्రహ్మచర్యము గార్హస్థ్యము వానప్రస్థము లేదా సన్యాసమునందున్నవాడు ఎవడైనను ఈ ప్రకారము అభ్యాసం చేయుచు దేవదేవుని సర్వ వ్యాపకతము తప్పక అనుభూతమనర్చుకునవలెను. ఈ విధముగానే పరతత్వము నెరుగుగల నెరుగుట సాధ్యపడును. భాష్యము శ్రీల ప్రభుపాదకి జై. ఇది ఆత్మానుభూతికి ఆరంభము. బ్రహ్మము ఏ విధముగా సర్వత్రా నిలిచి ఉన్నాడు, ఏ విధముగా వర్తించుచున్నాడు మనుజుడు మొదట అవగాహన చేసి కొనవలెను. ఈ విద్యయే బ్రహ్మ జిజ్ఞాస అని పిలువబడను. మానవ జన్మకు దీనితోనే నిజమైన అక్కరం ఉన్నది. అటు జ్ఞానము లేకుండా ఎవ్వడును మానవుడనని చెప్పుకొన జాలడు. పైగా అతడు పశువుగానే మిగిలిపోవును. అటు జ్ఞానము లేనప్పుడు మనిషి పశువుకు గాని గాడిదకు గాని తీసిపోడని సాయేవ గోకరహ అని చెప్పబడినది. హరే కృష్ణ ప్రభు, ధన్యవాదాలు. ఓకే, సో మనకి ఇక్కడ మెయిన్ ఒక విషయం ఏం చెప్తున్నారు అంటే బ్రహ్మ జిజ్ఞాస, అతతో బ్రహ్మ జిజ్ఞాస అంటే భగవంతుణ్ణి అర్థం చేసుకోవాలి అంటే ఫస్ట్ మనం నిరాకార బ్రహ్మాన్ని అర్థం చేసుకోవాలి. నిరాకార బ్రహ్మాన్ని అర్థం చేసుకున్న తర్వాత పరమాత్మను అర్థం చేసుకోవాలి. పరమాత్మను అర్థం చేసుకున్న తర్వాత భగవాను అర్థం చేసుకోవాలి. ఇది స్టేజెస్, వన్ బై వన్ స్టేజెస్. సో మనము నిరాకార బ్రహ్మాన్ని అర్థం చేసుకొని ఇదే సర్వం అని అనుకుంటే మనం నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళనట్టు. ఎందుకంటే నిరాకార బ్రహ్మం అనేటువంటిది భగవంతుడి యొక్క సర్వవ్యాపక రూపం. సర్వవ్యాపకత్వం అనేటువంటిది అర్థం చేసుకున్న తర్వాత ఆ సర్వవ్యాపకం ఏ విధంగా వ్యాపించి ఉన్నారు భగవానుడు అంటే పరమాత్మ రూపంలో వ్యాపించి అది అర్థం చేసుకుంటే అప్పుడు దాన్ని నెక్స్ట్ స్టేజ్కి వెళ్తాం. అంటే ఒక మెట్టు ఎక్కితే రెండో మెట్టు ఎక్కగలుగుతాం, రెండో మెట్టు ఎక్కితే మూడో మెట్టు ఎక్కగలుగుతాం. ఒక మెట్టు ఎక్కి ఇదే ఉన్నతమైన మెట్టు, దానికంటే పైన ఇంకేం లేదు అనుకుంటే అది పూర్తిగా మనం జ్ఞానాన్ని పొందినట్లు కాదు. కాబట్టి ఇక్కడ బ్రహ్మముకి సంబంధించినటువంటి అవగాహన అనేటువంటిది మొదటి స్టేజ్. ఆ తరువాత పరమాత్మ, ఆ తర్వాత భగవాను అర్థం చేసుకోవడం. ఓకే, ఒకవేళ ఈ జ్ఞానాన్ని కనుక మనం పొందకపోతే మనము జంతు స్థాయిలోనే ఉన్నట్లు, జంతువులుగానే బ్రతుకుతున్నాం. ఓకే, ఇక్కడ కాపుదాం మాతాజీ. నెక్స్ట్ 17వ శ్లోకం నుంచి రేపు చదువుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్ మాతాజీ. స్వాంఛా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యేవచ వైష్ణవేభ్యో నమః. హరే కృష్ణ.